గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమర్నాథ్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. గడిచిన వారం రోజులుగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్రగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల నుంచి ఆయనకి మంచి ఆదరణ లభిస్తుంది. గుడివాడ కుటుంబీకులకు తాము అండగా నిలుస్తామంటూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అమర్నాథ్ కు మాటిస్తున్నారు. ఆదివారం 72 వార్డు చినగంట్యాడ గ్రామ పంచాయతీలోని మెహర్నగర్, చైతన్యనగర్, చినగంట్యాడ తదితర ప్రాంతాల్లో ఈ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సిరెట్ల వాసు ఆధ్వర్యంలో అమర్నాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అపార్ట్మెంటు వాసులు కిందికి దిగివచ్చి అమర్నాథ్ కు హారతులు పట్టారు. ఆయన గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం మళ్లీ వైసీపీకే ఓటు వేస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది. అంతకుముందు 87 వార్డులోని ఇల్లపు రాము నేతృత్వంలో వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ తన తండ్రి గుడివాడ గురునాథరావు ఈ ప్రాంత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ముఖ్యంగా పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాల్స్, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే నాగిరెడ్డి గాజువాకను అన్ని విధాల అభివృద్ధి చేశారని తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి పలు పరిశ్రమలను తీసుకువచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్ రాజాన రామారావు, పి ధనలక్ష్మి, ఎస్ విజయ, సాయి, పి శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, జగన్నాథం, రాజాన వెంకట్రావు, రామకృష్ణారెడ్డి, ఉరుకూటి అప్పారావు, గాజువాక ఎస్సీసెల్ ప్రెసిడెంట్ ధనాల ఉమ, దీప్తి, విజయ, నరసింగరావు, సిరిసపల్లి శ్రీనివాసరావు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉదయించిన గణ కీర్తి చరిత ఇతడు, తల ఎత్తుకు నిలిచిన ఉత్తరాంధ్ర సరికొత్త భవిత ఇతడు, గుడివాడ వంశ గురునాథ అంశ కరుణావతంసగుణుడు, అడుగడుగులోన ఆదరణ ఉన్న మన మరణాదుడితడు, జగనన్న సైనికుడు ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట ఘటమితడు. మోసిన గుండెలకు అండగా కదిలే నైజంరా, అనుచరులకు తను కవచంగా తోడుండేటి ధైర్యమురా, విశాఖ వాసుల మనసుల్లో విశాల స్థానం నిలిచేరా, వయసుకు మించిన బాధ్యతతో అందరి బంధువు అయ్యాడు రాజగనన్న సైనికుడు ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు పోరాట. ఉన్నటువంటి తన సహచరులు, తన స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరితో కూడా కలిసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు మద్దతు తెలపడానికి తాను ఘనంగా ఈ స్వాగత ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో మద్దతు పలికి రేపు మన విజయానికి సహకరిస్తాననేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. తనతో దాదాపు 2-3 దశాబ్దాలుగా తన కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, తనకి మా మీద ఉన్నటువంటి అభిమానం ఇవన్నీ తాను చెప్పుకోవాలన్నటువంటి ఉద్దేశంతో, దాంతోపాటు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారందరి తాలూకు మద్దతు మీకు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటానన్నటువంటి మాట కూడా తాను చెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బొత్స ఝాన్సీ గారికి, అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నాకు ఇద్దరిని గెలిపించేటువంటి బాధ్యత తాను పాత్ర పోషిస్తానటువంటి విషయాన్ని కూడా తను చెప్పడం జరిగింది. సో వీటన్నిటితో పాటు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, రానటువంటి కాలంలో చేయబోయేటువంటి మంచి గురించి ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత, వీటన్నిటితో పాటు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేటైజేషన్ ఇష్యూ ఉందో దాని మీద మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రైవేటైజ్ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకుంటే, ఇప్పటి వరకు ముసలి కన్నీరు కాచినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసి మేము ప్రైవేటైజేషన్ ఆపుదామని అంటే నమ్మడానికి అమాయకులు ఎవరు లేరు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ దాదాపు 40,000 మంది కార్మికులు అంతకంటే అమాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించాలి. ఈరోజు ఈ ప్రాంతమే కాదు, ఈ ప్రాంతంతో పాటు రాష్ట్ర ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు రేపు కాదు ఎప్పటికన్నా సరే ఆ స్టాండ్ మీద ఉంటాం. దానికి ఒక కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమానికి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించినటువంటి విషయం కూడా వారందరికీ తెలుసు. సో ఇందులో మేము మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏదన్నా సమాధానం చెప్పాల్సి వస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి తప్ప, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి తప్ప, మేము మా స్టాండ్లో క్లియర్గా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. ఒకవేళ ఆ కూటమికి కానీ ఓటేసేటువంటి పరిస్థితి వస్తే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మద్దతు తెలుపుతున్నాం అనేటువంటి విషయానికి మీరు మద్దతు పలికినట్టు అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ఈ ప్రాంత ప్రజలు గాజువాక ప్రజలు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి వారు అవుతారు. రెఫరెండంగా దీన్ని అప్పుడు ప్రభుత్వాలు కూడా స్వీకరిస్తాయి, తప్పకుండా వారు అనుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాయనేటువంటి విషయాన్ని దయచేసి గమనించి నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.